Subscribe to Blossom Beauty Parlor channel and press the bell icon for more beauty updates. Hello friends, welcome back to my channel Blossom Beauty Parlor. ఇవాళ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అది ఏంటంటే చాలా థిన్ హెయిర్లో లేయర్ కట్ ఎలా చేయాలి అనేదన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా తన హెయిర్ ఎంత బాగా కనిపిస్తుందో. తనకి ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ చేశానండి, చూడండి ఎంత బాగుందో తన హెయిర్. సిల్కీ హెయిర్ కాకపోతే తన హెయిర్ చాలా థిన్గా ఉందండి. సో ఆ హెయిర్కి నేను హెయిర్ కట్ ఇచ్చాను, చూడండి ఎలా చేశానో. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా లేయర్స్. హెయిర్కి ఒక మంచి లుక్ వచ్చేసింది, తనకు ఒక మేక్ ఓవర్ అయిపోయింది అనమాట. సో తను నా దగ్గరకు వచ్చారు నేను పర్ఫెక్ట్ హెయిర్ కట్ ఇస్తానని. చూడండి తనకి హెయిర్ బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉందో చూసారు కదా, ఎంత థిక్ వాల్యూమ్ ఉంది కదా తన హెయిర్లో. నేను థిన్ హెయిర్ అంటే మీరు నమ్మలేకుండా ఉన్నారు కదా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో హెయిర్ అనేది, చాలా వాల్యూమ్ ఉన్నట్టుగా ఒత్తుగా కనపడుతుంది కదా హెయిర్ కూడా. చూడండి ప్రీవియస్ హెయిర్ తంది, ఇది చూడండి థిన్ హెయిర్ నేను చెప్పాను కదా ఎలా ఉందో తన హెయిర్. బిఫోర్ హెయిర్ కట్ లుక్ అనమాట ఇది. సో ఈ హెయిర్కి నేను అలా మేకోవర్ ఇచ్చానండి. సో నా ఆ హెయిర్ కట్ ఎలా చేసానో చూడాలంటే నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను నేను. సో నా హెయిర్ కట్స్లో ఎప్పుడైనా కూడా నేను ఇయర్ టు ఇయర్ పార్టిషన్ ఇస్తూ ఉంటానండి. సో ఫస్ట్ సెంటర్ పార్టింగ్ చేసి దానికి ఇయర్ టు ఇయర్ పార్టిషన్ చేస్తున్నాను. అంటే ఇయర్ టు ఇయర్ పార్టిషన్ అంటే హెయిర్ని ఒక ఫోర్ పార్ట్స్లో డివైడ్ చేయడం. చూడండి ఎంత థిన్గా ఉందో తన హెయిర్, చూసారు కదా మీరే చూస్తున్నారు కదా. సో చాలా లెస్ వాల్యూమ్ అనమాట. సో ఫస్ట్ థిన్కి నేను ఫ్రంట్ కొంచెం ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ ఇస్తానండి. సో ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ అంటే ఫేస్ నేను ఫస్ట్ చూపించాను కదా వీడియోలో, ఫ్రంట్ సైడ్ నుంచి అలా స్టెప్ బై స్టెప్ నీట్గా కనపడుతుంది అనమాట. చాలా మోడర్న్ లుక్ ఉంటుంది ఆ హెయిర్ కట్లో. సో ఆ ఈ హెయిర్ కట్ కొంచెం సిల్కీ హెయిర్ వరకు అయితే బాగా కనపడతాయండి లేయర్స్ అనేటివి. నార్మల్ హెయిర్ కూడా చేసుకోవచ్చు కానీ సిల్కీ హెయిర్ వాళ్ళకైతే బాగా కనిపిస్తుంది. సో తనకి ఆ లెవెల్లో నేను ఒక స్ట్రేట్ కట్ ఇచ్చాను, ఇచ్చేసి లైట్గా ట్రిమ్ చేస్తాను. అలా చూస్తున్నారు కదా, అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్ క్రాస్ పెట్టి లైట్గా ట్రిమ్ చేశాను. ఎక్కువ కూడా కట్ చేయలేదు నేను, చిన్కి కొంచెం కిందకి నేను కట్ చేశాను. ఆ హెయిర్ వచ్చేసి తనకి బ్యాక్ సైడ్ మనం పొన్నులో పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది అనమాట, తనకి ఎక్కువ షార్ట్ చేయలేదు. సో మిగతా హెయిర్ కూడా ఫ్రంట్ ఇయర్ టు ఇయర్ పార్టిషన్లో ఉన్న హెయిర్ కూడా నేను ఫ్రంట్కి అలా కోమ్ చేసేసుకుంటాను. చూడండి అలా కోమ్ చేసుకొని ఇందాక నేను కట్ చేశాను కదా, దానికన్నా ఒక 3 ఇంచెస్ కిందికి అంత హెయిర్ నో సైడ్ తీసుకెళ్ళి ఫ్రంట్లో స్ట్రైట్గా కట్ చేశాను. అలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బోత్ సైడ్స్ హెయిర్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు చూడండి అలా కట్ చేశాను కదా, దాన్ని ఇప్పుడు నేను ఒక ఫెదర్ లుక్లో తీసుకొస్తాను. అలా క్రాస్గా ఫింగర్స్ పెట్టేసి లైట్గా నేను మన సిజర్ టిప్ తోటి అలా లైట్గా కట్ చేస్తున్నాను. చూడండి ఎక్కువ కూడా చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను తను ఎంత కట్ చేయాలో అంత నేను కట్ చేసేసాను. సో ఓన్లీ ఇది ఒక ఫెదర్ లుక్ కోసం అనమాట. చూడండి అలా క్రాస్గా కోమ్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే ఇయర్ టు ఇయర్ పార్టిషన్లో హెయిర్ కట్ చేసామో ఆ హెయిర్ని మొత్తం అలా కోమ్లో పట్టుకొని అలా క్రాస్గా నో సైడ్ తీసుకొచ్చి ఫింగర్స్ క్రాస్ పట్టుకొని ఓన్లీ ఆ ఎక్స్ట్రా హెయిర్ కనపడుతున్నాయి అవే ట్రిమ్ చేస్తున్నాను. చూడండి చూసారు కదా అలా ఫ్రంట్ అలా లుక్ వచ్చింది. చూడండి బాగా కనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్ నుంచి. ఇప్పుడు బ్యాక్ సైడ్ హెయిర్లోకి వెళ్ళిపోదాము. బ్యాక్ సైడ్ నేను ఏం చేశాను, హెయిర్ అంతా కోమ్ చేసేసి దాన్ని 3 పార్ట్స్లా తీసుకుంటానండి. ఫస్ట్ సెంటర్ ఒక బాక్స్ లాగా తీసుకున్నాను అనమాట, కొంచెం బేస్ వదిలిపెట్టాను. బేస్ అంటే కింద కొంచెం హెయిర్ వదిలిపెట్టాను అనమాట. వదిలిపెట్టేసి ఏ హెయిర్ అయితే తీసుకున్నానో దాన్ని 45 డిగ్రీస్లో అలా కొంచెం కిందకి అలా పెట్టి కట్ చేస్తున్నాను. అలా అదే హెయిర్ని విడిచిపెట్టకుండా ఇంకొంచెం పైకి తీసుకొస్తాను. చూడండి ఏదైతే బాక్స్లా తీసుకున్నాను హెయిర్ని, అదే హెయిర్ని నేను వదిలిపెట్టకుండా ఇంకొంచెం చేయి పైకి తీసుకొచ్చి అక్కడ గైడ్ లైన్ కనిపిస్తుంది నాకు, గైడ్ లైన్ ఫాలో అవుతూ చేస్తున్నాను. చూడండి అదొకటి గమనించాలి మీరు. అలా మళ్ళీ ఇంకొకసారి ఇంకొంచెం పైకి తీసుకొచ్చాను, స్లో స్లోగా తీసుకొస్తాను. చూసారు కదా అక్కడ గైడ్ లైన్ ఉంది, అదిగోండి గైడ్ లైన్ కనిపించింది కదా. అలా గైడ్ లైన్ ఫాలో అవుతూ కట్ చేస్తే హెయిర్ కట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా ఈజీగా ఉంటుందండి. నా వీడియోని చూస్తూ కూడా మీరు హెయిర్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పైకి తీసుకెళ్ళి చూసారు కదా అదిగోండి అక్కడ గైడ్ లైన్ వచ్చింది కదా, అక్కడ నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను అలా. ఓకే ఇప్పుడు మొత్తం 4 టైమ్స్ కట్ చేశాను, ఇంకొకసారి చెక్ చేసుకుంటాను ఏమైనా ఎక్స్ట్రా హెయిర్ ఉన్నాయేమో. అలా మళ్ళీ ఒకసారి 1-2 సార్లు దూకొని అలా పైకి తీసుకెళ్ళి ఇంకొంచెం ఎక్స్ట్రా హెయిర్ ఉంటే కట్ చేస్తాను. చూడండి గైడ్ లైన్ వచ్చింది కదా అదిగోండి, అక్కడ గైడ్ లైన్ ఉంది కదా, అలా స్ట్రైట్గా కట్ చేయాలన్నమాట అంతే.
సో ఇప్పుడు ఆ కట్ చేసిన హెయిర్ అంతా వదిలిపెడతాను చూడండి. చూడండి లుక్ మీకే తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో హెయిర్ అనేది. అప్పటి వరకు ఫ్లాట్ గా ఉన్న హెయిర్ ఎంత వాల్యూమ్ కనపడుతుందో. ఇప్పుడు ఇంకొక పార్ట్, టోటల్ 3 పార్ట్స్ లో తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇంకొక పార్ట్ కూడా అలాగే స్క్వేర్ గా కొంచెం హెయిర్ తీసుకొని కొంచెం అలా క్రాస్ గా పెట్టి కట్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా హెయిర్ ని పైకి తీసుకొస్తూ ఉన్నాను చూడండి. ఏ హెయిర్ అయితే పట్టుకున్నానో ఆ హెయిర్ ని వదిలిపెట్టడం లేదు నేను, అది మీరు గమనించాలి. ఆ హెయిర్ ని వదిలిపెట్టకుండా అలా కొద్ది కొద్దిగా నేను పైకి తీసుకెళ్తూ ఉన్నాను హెయిర్ ని. ఓకే అలా చూడండి, అలా పైకి తీసుకెళ్ళాను కదా, నాకు గైడ్ లైన్ కనిపిస్తుంది, ఆ గైడ్ లైన్ స్ట్రైట్ కట్ చేస్తున్నాను. హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటానండి నేను చెప్పే పద్ధతి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఆటోమేటికల్గా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు, మీరు కూడా ఇలా చూసి నేర్చుకోవచ్చు. చూడండి డిఫరెన్స్ చూడండి, ఇట్లా కట్ చేసిన అటు కట్ చేయలేదండి. సో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా కట్ చేసిన దగ్గర ఎంత బాగా వాల్యూమ్ అనిపిస్తుందో. అదే అండి హెయిర్ కట్ ఉన్న మ్యాజిక్, హెయిర్ కట్ లో కూడా మనం హెయిర్ కి ఒక లుక్ ఇవ్వచ్చు. సో ఇట్ సైడ్ మళ్ళీ థర్డ్ పార్ట్ అన్నాను కదా, సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ కొంచెం హెయిర్ కిందికి పట్టుకొని స్ట్రైట్ కట్ చేస్తాను. ఇంకొకసారి మీరు స్ట్రైట్ గా గమనించండి క్లియర్ గా. మళ్ళీ అదే హెయిర్ ని ఇంకొంచెం పైకి తీసుకొస్తున్నాను చూడండి, పైకి తీసుకొచ్చి మళ్ళీ స్ట్రైట్. నాకు గైడ్ లైన్ వచ్చేస్తుంది ఆటోమేటికల్ గా చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా షార్టెస్ట్ హెయిర్ నా గైడ్ లైన్ అనమాట. అలా కట్ చేశాను, మళ్ళీ అలాగే దాన్ని వదిలిపెట్టకుండా ఇంకొంచెం పైకి అలా చూడండి. చూడండి అక్కడ గైడ్ లైన్ చూసారు కదా, అక్కడ స్ట్రైట్. అదే ప్రాసెస్ నేను 3 పార్ట్స్ లో చేశాను, బ్యాక్ సైడ్ 3 పార్ట్స్ తీసుకున్నాను కదా, అలా ఇంకొంచెం పైకి. సో టోటల్లీ ఆ స్క్వేర్ షేప్ లో ఉన్న హెయిర్ ని 4 టైమ్స్ మనం కట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి లుక్, ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ లో కూడా చేసుకోవాలి మనము. అలాగే కొంచెం బేస్ వదిలిపెట్టేసి, బేస్ అంటే చెప్పాను కదా కొంచెం కింద హెయిర్ వదిలిపెట్టాలి మనం, అది కట్ చేయకూడదు. ఇదిగోండి మళ్ళీ సేమ్ హెయిర్ కొంచెం కింద పట్టుకొని స్ట్రైట్ కట్ చేస్తున్నాను. స్లో స్లోగా హెయిర్ అనేది పైకి తీసుకొచ్చి మళ్ళీ గైడ్ లైన్ ఫాలో అవుతూ స్ట్రైట్ గా కట్ చేయడం, అంతే అండి. చాలా ఈజీ, మీరు ఒకసారి ట్రై చేయండి, కాకపోతే గైడ్ లైన్ ఫాలో అవుతూ చేయండి, హెయిర్ కట్ చెడిపోతుందని అస్సలు భయం ఉండదు. అలా 3 టైమ్స్ మళ్ళీ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ లో లెఫ్ట్ సైడ్ హెయిర్ కూడా సేమ్ ప్రాసెస్ లో కట్ చేస్తాను చూడండి. అలా సేమ్ కొద్ది హెయిర్ తీసుకొని అలా పట్టుకొని ఫింగర్స్ మధ్యలో హెయిర్ పట్టేసుకోవాలండి, గ్రిప్ మంచిగా ఉంచుకోవాలి మీరు. అలా ఇంకొంచెం పైకి తీసుకొస్తాను, ఇప్పుడు చూడండి హెయిర్ అంతా బ్యాక్ వేసేస్తాను. ఇంకా సెట్టింగ్ కూడా పెట్టలేదు, ఎంత బాగుంది కదా లుక్, అలా ఉంటుందన్నమాట హెయిర్ కట్ చేసుకుంటే ఎప్పుడైనా కూడా. ఇంకొకసారి ఇంకొంచెం తనకి నేను వాల్యూమ్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. సో ఇంకొంచెం ఒకసారి బ్యాక్ సైడ్ నేను కొంచెం ఒక సర్కిల్ హాఫ్ సర్కిల్ లా తీసుకొని చేస్తాను చూడండి, అలా హాఫ్ సర్కిల్ తీసుకొని అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను. 3 టైమ్స్ నేను యాంగిల్ మార్చుకుంటూ కట్ చేస్తాను చూడండి, అలా కొంచెం కిందకి పట్టుకొని కట్ చేశాను కదా, మళ్ళీ వదిలిపెట్టకుండా ఇంకొంచెం పైకి తీసుకొచ్చి కట్ చేస్తున్నాను చూడండి. అలా పట్టుకొని స్ట్రైట్, అంతే గైడ్ లైన్ ఫాలో అయ్యి స్ట్రైట్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ కి అనేది ఒక మంచి వాల్యూమ్ వస్తుందండి. ఎంత థిక్ హెయిర్ వాళ్ళైనా కూడా ఇలాంటి హెయిర్ కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి లుక్. ఇది ఫ్రంట్ సైడ్ లుక్ అండి, ఎంత సూపర్ గా కనబడుతుంది కదా లేయర్ కట్ తనకి. బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. సో నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో తన లుక్, అసలు తన కిందకు ఫస్ట్ చూపించిన హెయిర్ ఇప్పుడు హెయిర్ సేమ్ అంటే అసలు ఎవరైనా నమ్మలేకపోతున్నారు కదా. సో మీరు కూడా ఎవరైనా థిన్ హెయిర్ ఉంటే ఈ హెయిర్ కట్ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా. నా ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.